డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వెనుకబడ్డ ప్రాంతమైన తెలంగాణలో కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీని 2012-13లో మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రి ఉన్నప్పుడు మంజూరు చేయించడం జరిగింది. దానికి అనుగుణంగా ల్యాండ్ అక్విజిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ల్యాండ్ అక్వైర్ చేసి రైల్వే డిపార్ట్మెంట్ లోకి ఇవ్వకపోవడం, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయించి పింక్ బుక్ లో ఎక్కినటువంటి వ్యాగన్ ఫ్యాక్టరీని ఇప్పటి వరకు స్థాపించక ఘోర వైఫల్యం చెందింది కేంద్ర ప్రభుత్వం అనే మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ, ఈ కనీసం ఇప్పటికైనా మేల్కొని వెంటనే రైల్వే కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీని వెంటనే స్థాపించాలి కాజీపేటలో అని డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. మంజూరు చేసిన 18 కోట్లు ఏమైనాయి? ఎందుకు ఇప్పటి వరకు భూమిని అక్వైర్ చేసి రైల్వే డిపార్ట్మెంట్ అప్పగించలేదు? వెంటనే దాని చర్యలు కైకొని అప్పగించాలి రైల్వే డిపార్ట్మెంట్ అనే మాట ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. కనీసం ఈ స్వాతంత్ర సందర్భంగానన్నా ముఖ్యమంత్రి గారు నిద్ర మేలుకోవాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిద్ర మేలుకొని మాకు రావాల్సినటువంటి మంజూరు చేసినటువంటి ఫ్యాక్టరీని వెంటనే స్థాపించాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.